నమస్తే. నా పేరు పీవీ రావు. నాకు 40 ఏళ్ళు డయాబెటీస్ చికిత్సలో అనుభవం ఉంది. మొదటగా చాలా సంవత్సరాల నుంచి చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే డయాబెటీస్ వంశపారంపరంగా వస్తుందా అని అనమాట. వంశపారంపర అనే దానికి మేము ఇంగ్లీష్లో హెరిడిటీ డిసీజెస్ అంటాం. హెరిడిటీ డిసీజ్ అంటే ఆటోసోమల్ డామినెంట్, ఆటోసోమల్ రెసెసివ్ అని చెప్పి తల్లిదండ్రులకు ఉన్నట్లయితే వాళ్ళ పిల్లల్లో 50% మందికి వస్తే ఆటోసోమల్ డామినెంట్ అని, తల్లిదండ్రుల్లో కన్జ్యూబల్ డయాబెటీస్ తల్లిదండ్రుల్లో ఉంటే వాళ్ళల్లో 20% మందికి వస్తే ఆటోసోమల్ రెసెసివ్ అని, తర్వాత కొన్ని సెక్స్ లింక్డ్ డిసీజెస్ అంటారు అంటే XY జీన్స్ అని ఉంటాయి మన శరీరంలో, అలాగే హీమోఫీలియా లాంటివి అలాంటి మోనోజెనిక్ డిసీజెస్ అంటారన్నమాట. కొన్ని ఫెమిలియల్ జబ్బులు అంటారు అంటే ఇది వంశపారంపరంగా వచ్చే జబ్బులు కానివి, కానీ కుటుంబాల్లో ఎక్కువగా ఉంటాయి. కొన్ని కొన్ని కుటుంబాల్లో, కొన్ని కొన్ని వంశాల్లో, కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే సమస్యల్లో వాటిని ఫెమిలియల్ డిసీజెస్ అంటాం. దానికి ఎటువంటి జన్యువు కారణం కాదు, ఎటువంటి వంశపారంపర్యంగా వచ్చేటువంటి సంబంధం, అంటే ఉదాహరణ చెప్పుకోవాలంటే తల్లిదండ్రులకు లేకపోయినంత మాత్రాన పిల్లలకు డయాబెటీస్ రాదు అని చెప్పుకోలేము, లేదా తల్లిదండ్రులు ఇద్దరికీ ఉన్నంత మాత్రాన పిల్లలకు వస్తుందని చెప్పలేము. కాబట్టి అంతా కూడా ఈ వంశపారంపర్యంగా వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎవరైతే మనం అందరం అనవసరంగా భయపడటం, ఆలోచనలు చేస్తున్నామో అనవసరం. అందుకని జెనెటిక్ కౌన్సిలింగ్ కానీ ఇందులో అలాంటి కౌన్సిలింగ్ చేసే అవకాశం లేదు. వేరే ప్రమాదకరమైన జన్యు సంబంధమైన వ్యాధులు కొన్ని ఉంటాయి కదా, వాటికి అయితే మనం జెనెటిక్ కౌన్సిలింగ్ అని చేసి తల్లిదండ్రుల్లో వాళ్ళకు ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉందో లేదో చెప్తాం. వంశపారంపర్యంగా వచ్చే జబ్బు కాదు డయాబెటీస్. కాబట్టి దీన్ని తల్లిదండ్రులకు ఉన్నంత మాత్రాన పిల్లలకు వస్తుందని, రాదని అనుకోవటానికి ఎటువంటి నిదర్శనాలు లేవండి.